ఓకే నెక్స్ట్ మరి భారత ప్రామాణిక కాలమాన రేఖను ఎలా నిర్ణయిస్తారు మరి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రామాణిక కాలమాన రేఖ ఏ విధంగా ఉంది మరి భారత్ పాక్ భారత్కు మరియు ఇంగ్లాండ్ దేశంలో ఉన్నటువంటి గ్రీనిచ్ రేఖ అంశానికి మధ్య సమయంలో ఎంత వ్యత్యాసం ఉంటుంది మరి స్థానిక కాలమానం లెక్కించే విధానం ఏంటి అనే అంశాన్ని ఇక్కడ చూద్దాం అయితే ఇక్కడ చూడండి ఈ రకంగా మనము టోటల్గా ఫస్ట్ ఇది వచ్చేసి భూమి ఇది వచ్చేసి భూమి గోళాకారంగా ఉన్న భూమి నెక్స్ట్ ఇది ఉత్తర ధ్రువం ఇది జీరో డిగ్రీ దక్షిణ ధ్రువం ఇది జీరో డిగ్రీ రేఖాంశం జీరో డిగ్రీ రేఖాంశం ఇది దీన్ని గ్రీనిచ్ రేఖ అంటున్నాము ఇంగ్లాండ్ విధంగా వెళ్తుంది అయితే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏమని స్థానికాల లెక్కించే విధానం చూస్తున్నాం ఇప్పుడు ఒక రేఖ సూర్యునికి ఎదురుగా వచ్చి ఈ రేఖ వెళ్ళి మరో రేఖ సూర్యునికి ఎదురుగా రావాలంటే పట్టే సమయం నాలుగు నిమిషాలు అనుకున్నాం అంటే మరి ఒక రేఖ దాటడానికి నాలుగు నిమిషాల సమయం పడితే మరి పదిహేను రేఖలు ఇంటూ పదిహేను నాలుగు అరవై అంటే పదిహేను రేఖలకు గంట సమయం పడుతుంది కాబట్టి అంటే పదిహేను రేఖలకు ఒక గంట పదిహేను రేఖలకు ఒక గంట చొప్పున మరి ప్రపంచం మొత్తంలో మన ఎన్ని స్థానిక కాలమానాలు ఉన్నాయంటే ఇరవై నాలుగు స్థానిక కాలమాన రేఖాంశాలు ఉన్నాయి ప్రపంచం మొత్తంలో ఇరవై నాలుగు స్థానిక కాలాలు ఉన్నాయి పదిహేను రేఖాంశాలకు గంట పదిహేను రే గంట ఇట్లా ప్రపంచంలో ఎన్ని గంటలు ఉన్నాయంటే ఇరవై నాలుగు గంటలు ఒక రోజుకి ఎన్ని గంటల సమయం అంటే ఇరవై నాలుగు గంటల సమయం ఇరవై నాలుగు స్థానిక కాలాలను కొనసాగించడం జరుగుతుంది మరి అందులో తీసుకుంటే అత్యధిక స్థానిక అత్యధిక స్థానిక కాల మాన మండలాలు మండలాలు కలిగిన దేశం ఏది అంటే మరి మనకు ఫ్రాన్స్ దేశం ఫ్రాన్స్ దేశంలో ఎన్ని స్థానిక కాలమాన మండలాలు ఉన్నాయంటే పన్నెండు స్థానిక కాలమాన మండలాలు ఉన్నాయి ఓకే నెక్స్ట్ ఆ తర్వాత తీసుకున్నట్లయితే రెండో అత్యధిక స్థానిక కాలమాన మండలాలు కలిగిన దేశం తీసుకున్నట్లయితే మనకు వచ్చేసి అమెరికా అమెరికా దేశం అమెరికాలో ఎన్ని స్థానిక కాలమాన మండలాలు అంటే పదకొండు స్థానిక కాలమాన మండలాలు ఉన్నాయి మూడో అత్యధిక స్థానిక కాలమాన మండలాలు కలిగిన దేశం రష్యా అయితే రష్యాలో ఇంతకుముందు పదకొండు ఉండే కానీ ఈ పదకొండుని తగ్గించడం జరిగింది ఎందుకంటే రష్యా నుంచి మరి యుఎస్ఎస్ఆర్ నుండి మన అనేక ప్రాంతాలు విడిపోయిన తర్వాత పది దేశాలుగా విడిపోయిన తర్వాత వాటిని తిరిగి పదిహేను దేశాలుగా విడిపోయిన తర్వాత మరి వీటి సంఖ్య తగ్గించడం జరిగింది రెండు వేల పదిలో రెండు వేల పదిలో పదకొండు స్థానిక కాలమాన మండలాలు ఉన్నటువంటి రష్యా దేశానికి మరి తొమ్మిది స్థానిక కాలమాన మండలాలకు తగ్గించడం జరిగింది అంటే ప్రస్తుతం రష్యాలో ఎన్ని స్థానిక కాలమాన మండలాలు ఉన్నాయంటే తొమ్మిది ఏ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చిందంటే రెండు వేల పదవ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చినట్టుగా చెప్పుకోవచ్చు ఇక ద నెక్స్ట్ ఆ తర్వాత తీసుకున్నట్లయితే నాలుగో అత్యధిక స్థానిక కాలమాన మండలాలు కలిగినటువంటి దేశం ఏంటిదయ్య అంటే ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలో వచ్చేసి ఎనిమిది స్థానిక కాలమాన మండలాలు ఉన్నాయి ఇక కెనడా దేశం ఒకటి ఉంటుంది మరి ఈ కెనడా దేశంలో తీసుకున్నట్లయితే స్థానిక కాలమాన మండలాలు ఆరు ఉంటున్నవి మరి ఈ రకంగా ప్రపంచం మొత్తంలో స్థానిక కాలమాన మండలాలు మొత్తం ఇరవై నాలుగు ఉంటే అందులో అత్యధిక స్థానిక కాలమాన మండలాలు రెండవది మూడవదిలా వరుస దేశాలు మనకు కనిపిస్తున్నాయి మరి మన భారతదేశానికి మరి ప్రపంచానికి మరి సమయాన్ని లెక్కించే విధానం ఒకసారి చూద్దాం ఇగో ఇక్కడ ఉందండి ఇది ఒక రేఖ మరి ఈ రేఖ ఇది పక్క ఒకటి అనుకున్నాం ఇది పక్క ఒకటి అనుకున్నాం ఇది తూర్పున అవట తూర్పు అర్ధగోళం ఇదే గ్రీనిచ్ రేఖ ఓకే ఇది గ్రీనిచ్ రేఖ గ్రీనిచ్ ప్రాంతం గుండా వెళ్తుంది ఓకే ఇప్పుడు చూసినట్లయితే ఒక గంట కాలంలో ఎన్ని రేఖలు దాటుతామంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళే వరకే పదిహేను రేఖల దాటి వెళ్తాం పదిహేను రేఖలు పదిహేను రేఖలు పదిహేను రేఖలు ఎందుకంటే పదిహేను నాలుగు అరవై అంటే ఒక రేఖ అంశం నుంచి పదిహేను రేఖ అంశాలకు వెళితే ఒక గంట మళ్ళీ నెక్స్ట్ ముప్పై రేఖాంశాలకు వెళ్తే ఒక గంట నెక్స్ట్ ఆ తర్వాత నలభై ఐదు రేఖాంశాలకు వెళ్తే ఒక గంట మరి తూర్పున ఉన్నాయి కాబట్టి వీటిని ఏమంటాం అంటే తూర్పు రేఖాంశాలు అంటారు నెక్స్ట్ మరో గంట కావాలి అంటే అరవై రేఖాంశాల వరకు వెళ్ళాలి అరవై రేఖాంశాలు మరో రేఖాంశం కావాలి అంటే డెబ్బై ఐదు రేఖాంశాల వరకు వెళ్ళాలి మరో గంట కావాలి అంటే తొంభై రేఖాంశాల వరకు వెళ్ళాలి మరొక గంట కావాలి అనుకుంటే నూట ఐదు రేఖాంశాల వరకు వెళ్ళాలి మరో గంట కావాలి అనుకుంటే నూట ఇరవై రేఖాంశాల వరకు వెళ్ళాలి మరో గంట కావాలంటే నూట ముప్పై ఐదు రేఖాంశం వరకు వెళ్ళాలి మరో గంట కావాలి అంటే నూట యాభై రేఖాంశం వరకు వెళ్ళాలి మరో గంట కావాలి అంటే నూట అరవై ఐదు రేఖాంశం వరకు వెళ్ళాలి నెక్స్ట్ మరో గంట కావాలి అంటే ఇక్కడ ఇక్కడ ఉంటుంది అదే మనకు నూట నూట ఎనభై డిగ్రీల రేఖాంశం వద్ద మరో గంట అవుతుంది అంటే ఇక్కడ చూడండి ఒకటి నుంచి పదిహేనుకు ఒక పదిహేను రేఖలంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక గంట ఇక్కడి నుంచి ఇక్కడికి రెండు గంటలు ఇక్కడి నుంచి ఇక్కడికి మూడు గంటలు ఇక్కడి నుండి ఇక్కడికి నాలుగు గంటలు ఇక్కడికి ఐదు గంటల వ్యత్యాసం ఇక్కడికి ఆరు గంటలు ఇక్కడికి ఏడు గంటలు ఇక్కడికి ఎనిమిది గంటలు ఇక్కడికి తొమ్మిది గంటలు ఇక్కడికి పది గంటల సమయం వ్యత్యాసం ఇక్కడ పదకొండు గంటల వ్యత్యాసం ఇక్కడికి వచ్చేవరకు పన్నెండు గంటల వ్యత్యాసం అంటే ఇక్కడ చూడండి రేపు ఇలా కూడా చూడవచ్చు ఎలా అంటే మరి భారతదేశం ఇగో గ్రీనిచ్ కాలం ప్రపంచానికి ప్రామాణిక కాలమానరేఖ ఇక్కడ ఎంత సమయం అయితే అవుతుందో ప్రపంచం మొత్తం ఇదే సమయాన్ని మరి ఫాలో అవుతుండాలి ఎలా అంటే ఇక్కడ ఎంత సమయం అవుతుందో ఇదే సమయాన్ని తూపున ఉన్న దేశాలు అంటే తూర్పుపారత గోల దేశాలన్నీ ఒక్కొక్క రేఖాంశానికి నాలుగు నిమిషాల చొప్పున కలుపుకుంటూ వెళ్ళాలి అదే పశ్చిమార్ధ గోళంలో ఉన్న దేశాలైతే గ్రీనిచ్ కాలానికి నాలుగు నాలుగు నిమిషాలను ఏం చేయాలయ్య అంటే ఒక్కొక్క రేఖకు నాలుగు నిమిషాల చొప్పున తగ్గించుకుంటూ వెళ్ళాలి ఓకే ఉదాహరణకు చూస్తే గ్రీనిచ్ దేశం గ్రీనిచ్ రేఖాంశం వద్ద ఉదయం తొమ్మిది గంటల సమయం అవుతున్నప్పుడు నలభై ఐదు డిగ్రీల తూర్పు రేఖాంశం పైన ఎంత సమయము అన్నాడు అనుకుందాం మరి నలభై ఐదు డిగ్రీల తూర్పు రేఖాంశం అంటే ఇది ఇక్కడ ఎంత సమయం అనేది మనకి ఇక్కడ కావాలి అంటే ఏంది అప్పుడు తొమ్మిది ఇడు అవుతుంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి పదిహేను రేఖలు ఇక్కడి నుంచి ఇక్కడికి పదిహేను ముప్పై రేఖలు ఇక్కడి నుంచి ఇక్కడికి నలభై ఐదు రేఖలు అంటే నలభై ఐదు రేఖలు ఇంటూ నాలుగు నిమిషాలు చేస్తే మనకు వస్తుందండి మరి ఎంత సమయం అయ్యా అంటే మరి నలభై ఐదు ఇంటూ నాలుగు నిమిషాలు అంటే దాదాపుగా ఇక్కడ నుంచి ఇక్కడికి మూడు గంటల సమయం ఉంటుంది మూడు గంటల సమయం అంటే మరి ఒక్కొక్క గంటకు అరవై నిమిషాలు నూట ఎనభై నిమిషాల సమయం వస్తుంది మరి నూట ఎనభై నిమిషాల సమయం అంటే బై సిక్స్టీ ఏసీ మళ్ళీ చూసుకుంటే జీరోకి జీరో క్యాన్సిల్ అవుతుంది ఆరు మూడులో పద్దెనిమిది అంటే మూడు గంటల సమయం వ్యత్యాసం అంటే అప్పుడు ఇంగ్లాండ్లో తొమ్మిది అవుతుందంటే దీనికి మూడు గంటల సమయాన్ని కలుపుకోవాలి ఎందుకంటే తూర్పార్థగోళం కాబట్టి మరి తొమ్మిది గంటలకు గంట కలిపితే పది మరో గంట కలిపితే పదకొండు మరో గంట కలిపితే పన్నెండు అంటే అప్పుడు ట్వెల్వ్ అవుతున్నట్టుగా చెప్పుకోవచ్చు అప్పుడు ట్వెల్వ్ ఏఎం అవుతున్నట్టుగా చెప్పుకోవచ్చు ఓకే ఈ రకంగా మనకు కాలాన్ని లెక్కిస్తూ వెళ్తాము ఓకే ఇలా చూసినట్లయితే ఇంకా బాగా చూసినట్లయితే కొంచెం మన భారతదేశానికి కూడా వెళ్తాం మరి భారతదేశానికి ప్రామాణిక కాలమాన ఎలా లెక్కించాలి ఏ దేశముకు ప్రామాణిక కాలాన్ని లెక్కించడానికి ఆ దేశం గుండా వెళ్ళేటువంటి కొన్ని ప్రధానమైన రేఖలని మరి స్థానిక కాలమానాలుగా మరి తీసుకోవడం జరుగుతుంది మరి ఇలా చూసినట్లయితే భారతదేశం అనేటువంటిది మనకి ఇలా ఉంది భారతదేశం ఇలా ఉంది భారతదేశం యొక్క స్థలాకృతిలో చూసినట్లయితే ఇది అనుకుందాం ఇటు ప్రారంభంలో ఉన్న రేఖ అరవై ఎనిమిది డిగ్రీల అరవై ఎనిమిది డిగ్రీల ఏ ఏడు నిమిషముల తూర్పు రేఖాంశం ఇది లాస్ట్కు ఉన్నటువంటి రేఖ తొంభై ఏడు డిగ్రీల ఇరవై ఐదు నిమిషాల తూర్పు రేఖాంశం ఇది అంటే ఏంది అరవై ఎనిమిది నుంచి తొంభై ఏడుకు మధ్యలో ఎన్ని ఉన్నాయి అంటే ముప్పై రేఖలు ఉన్నాయి ముప్పైలో సగం ఎంత అంటే పదిహేను రేఖలు అంటే సగానికి మధ్యలో తీసుకుంటే ఏదో ఒక రేఖ ఇక్కడి నుంచి వెళ్తుంది ఇది భారతదేశానికి మధ్య గుండా వెళ్ళే రేఖగా చెప్పచ్చు ఎందుకంటే ఇటు పదిహేను రేఖలు ఉంటాయి ఇటు పదిహేను రేఖలు ఉంటాయి కాబట్టి ఈ మధ్యలో ఉండే పదిహేను నెంబర్ రేఖ ఏదైతే ఉందో అంటే ఇక్కడ నుంచి లెక్క పెట్టుకుంటూ వస్తే ఇక్కడ పదిహేను నెంబర్ ఏదైతే వస్తుందో అదే భారతదేశానికి మధ్య గుండా వెళ్తున్న రేఖగా గుర్తుంచుకోవచ్చు మరి అరవై ఎనిమిది నుంచి పదిహేను నెంబర్ వరకు పదిహేను వరకు లెక్క పెడితే ఏ నెంబర్ వస్తుంది ఉదాహరణకు చూస్తూ లెక్క పెడదాం ఇగో ఇప్పుడు చూడండి నాలుగు ఏళ్ళు ఒక్కొక్కరు ఏళ్ళకు మూడు కట్టలు ఉంటాయి ఓకే ఇది ఐదు ఏళ్ళు మూడు కట్టలు మొత్తం ఐదు ఏళ్లకు పదమూడు ఐదు ముందులో పదిహేను కట్టలు ఉన్నాయి ఓకే ఇప్పుడు చూడండి మరి ఇక్కడ స్టార్ట్ అరవై ఎనిమిది ఎందుకంటే ఇక్కడ స్టార్ట్ అయింది అరవై ఎనిమిది కదా అరవై ఎనిమిది నుంచి పదిహేను లెక్క పెట్టుకుంటూ వెళ్తే ఆ పదిహేను నెంబర్ దగ్గర ఏదైతే వస్తుందో అదే భారతదేశం మధ్య గుండపోయే రేఖగా చెప్పొచ్చు అరవై ఎనిమిది అరవై తొమ్మిది డెబ్బై డెబ్బై ఒకటి డెబ్బై రెండు డెబ్బై మూడు డెబ్భై నాలుగు డెబ్బై ఐదు డెబ్భై ఆరు డెబ్బై ఏడు డెబ్భై ఎనిమిది డెబ్బై తొమ్మిది ఎనభై ఎనభై ఒకటి ఎనభై రెండు ఒక ఎనభై రెండుతో పాటు ఇక్కడ ఇంకా ఏడు ఇక్కడ ఇరవై ఐదు ఉంది కాబట్టి తీసుకున్నట్టయితే అప్పుడు ఇది ఎంత అంటే ఈ చిల్లర ఎక్స్ట్రా ఉన్న దాన్ని కూడా కలుపుకున్నట్లయితే అప్పుడు ఎనభై రెండున్నర అనే నెంబరు రేఖ పోతుంది ఇక్కడ నుంచి అంటే భారతదేశానికి నిలువుగా మధ్య గుండా వెళ్ళే రేఖ ఏంటంటే ఎనభై రెండు తూర్పు రేఖాంశం అయితే ఈ రేఖ మీద ఎంత సమయం అవుతుందో అదే సమయాన్ని భారతదేశం మొత్తం కూడా మరి అమలుపరచడం జరుగుతుంది దానిని మనం ఏమంటున్నామంటే భారతదేశ ప్రామాణిక కాలమాన రేఖ అంటాము దీన్ని ఇండియన్ స్టాండర్డ్ లైన్ అని పిలుస్తున్నాము మరి ఈ ప్రా భారతదేశ ప్రామాణిక కాలమానాన్ని దేని ఆధారంగా లెక్కిస్తామంటే ఇగో గ్రీనిచు కాలం ఆధారంగా లెక్కిస్తాం మన భారతదేశానికి దీని మీద ఏమైతే దాని ఫాలో అవుతుంది మరి ప్రపంచానికి ఏది అంటే ఇగో గ్రీనిచ్ రేఖాంశం నుండి తూర్పుకు వెళ్తున్న కొద్దీ నాలుగు నిమిషాలు ఒక్కొక్క రేఖకు పెంచుకుంటూ వెళ్తాము అప్పుడు మనకు వివిధ ప్రాంతాల్లో రేఖాంశాల వద్ద సమయాన్ని క్యాలిక్యులేట్ చేయాలి అలాగే గ్రీనిచ్ రేఖాంశం నుంచి పశ్చిమార్ధ వెళ్తే ఒక్కొక్క రేఖకు నాలుగు నిమిషాలు చూపు తగ్గించుకుంటాము తద్వారా ఆయా ప్రాంతాల యొక్క ప్రామాణిక కాలమాన రేఖ వద్ద ఎంత సమయం అవుతుందో కూడా లెక్కించవచ్చు లెక్కించవచ్చు మరి ఉదాహరణకు తీసుకుందాం మరి మన భారతదేశమే అనుకున్నాం భారత ప్రామాణిక కాలమాన రేఖ ఏమనుకున్నాం ఎనభై రెండున్నర డిగ్ల తూర్పు రేఖాంశం అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎన్ని నిమిషాలు తేడా ఉందో చూద్దాం ఎనభై రెండు ఎనభై రెండున్నర అనుకున్నాం ఎనభై రెండున్నరకు అలా ఉంచండి ఫస్ట్ ఎనభై రెండు చూడండి ఈజీగా ఉండటానికి ఎనభై రెండు రేఖలు ఇంటు నాలుగు నిమిషాలు ఎనిమిది నాలుగులో తీసుకున్నట్టయితే రెండు వందల ఎనిమిది నాలుగు ముప్పై రెండు అంటే మూడు వందల ఇరవై నిమిషాలు అంటే ఇక్కడ సున్నాకు సున్నా పెట్టుకుంటే మూడు వందల ఇరవై నిమిషాలు మరియు ఇంకొక రెండు రేఖలు ఉన్నాయి కదా రెండు రేఖలు ఇంటూ నాలుగు నిమిషాలు రెండు నాలుగులో ఎనిమిది నిమిషముల సమయము పడుతుంది ఓకే నెక్స్ట్ అలాగే తీసుకున్నట్లయితే నెక్స్ట్ ఇంకొక ఆర రేఖ ఉంది రేఖకు రెండు నిమిషాలు ఇది కూడా కలిపితే మొత్తం మూడు వందల ముప్పై నిమిషాల సమయం వస్తుంది మరి మూడు వందల ముప్పై నిమిషాల సమయము బై సిక్స్టీ వేస్తే ఏమవుతుందంటే జీరోకి జీరో క్యాన్సిల్ అవుతుంది మరి ఆరు ఐదులో ముప్పై ముప్పై మూడు ముప్పై పోతే మూడు మిగులుతుంది ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ ఒక జీరో పెట్టుకోవచ్చు మళ్ళీ ఆరు ఐదులో ముప్పై అంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ మరి ఫైవ్ పాయింట్ ఫైవ్ అంటే అర్థమేందంటే ఫైవ్ అంటే ఐదు గంటలు అని అర్థము పాయింట్ ఫైవ్ అంటే అర్థమైందంటే సగం అని అర్థం ఎందులో సగం అరవై నిమిషాలు గంటకు కాబట్టి అర దీంట్లో సగం అనుకోవాలి కాబట్టి ముప్పై నిమిషాలు అంటే ఐదు గంటల ముప్పై నిమిషాల సమయం ఉంటుంది అంటే గ్రీనిచ్ కాలానికి భారతదేశంలో ఉన్నటువంటి ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశానికి మధ్య సమయం ఐదున్నర గంటలు ఐదున్నర గంటలు ముందుకు ఉంటుంది ఇది ఇంపార్టెంట్ ఇది ఇంపార్టెంట్ ఏంటి ఇక్కడ భారత ప్రామాణిక కాలమానం గ్రీనిచ్ కాలానికి ఎన్ని గంటలు ముందు ఉంటుంది అంటాడు ఐదున్నర గంటలు ముందు ఉంటుంది లేదా భారత కాలానికి గ్రీనిచ్ కాలమానం ఐదున్నర గంటలు వెనుకకు ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు ఓకే ఇప్పుడు మనం దీన్ని బట్టి చూస్తున్నాం అంటే ఉదాహరణకి ఇలా చూద్దాం మరి ఇప్పుడు గ్రీనిచ్ రేఖాంశం వద్ద తొమ్మిది గంటల సమయం అవుతుంది అంటే నైన్ ఏఎం అవుతుంది అనుకుంటాం ఉదయం తొమ్మిది గంటలు అవుతుంది క్రా ప్రాంతంలో అంటే ఇంగ్లాండ్లో ఉదయం తొమ్మిది గంటలు అవుతుంటే భారతదేశంలో ఎంత సమయం అవుతుంది ఓకే సింపుల్గా ఏం చేయాలి ఇప్పుడు భారతదేశంలో అంటే ఎన్ని గంటలు కలుపుకోవాలి ఐదున్నర గంటలు అర్థం కావాలంటే ముందుకు ఐదున్నర గంటలు కలుపుతాం ఐదున్నర గంటలు కలపాలి ఓకే ఐదున్నర గంటలు గంట కలిపిన ఎంత అవుతుంది పది రెండవ గంట కలిపితే పదకొండు మూడవ గంట కలిపితే పన్నెండు నాలుగవ గంట కలిపితే ఒకటి పదమూడు అనేరు ఒకటి ఐదవ గంట కలిపితే రెండు ఇంకొక అరగంట కలిపితే రెండున్నర అంటే అప్పుడు ఎంత అవుతుంది మనకు ఇక్కడ ఉదయం తొమ్మిది గంటల సమయం అవుతున్నప్పుడు భారతదేశంలో రెండు గంటల ముప్పై నిమిషాల సమయం అవుతుంది టూ థర్టీ పిఎం అవుతుంది ఓకే ఈ రకంగా మనకు కాలాన్ని సమయాన్ని లెక్కించుకోవడానికి ఉపయోగపడుతున్నవి రేఖాంశాలు ఓకే అలాగే కొన్నిసార్లు ఇలా కూడా అడుగుతాడు ఏమంటాడు భారతదేశంలో భారతదేశంలో క్వశ్చన్ జాతీయ నల్లనా భారతదేశంలో సాయంకాలము లేదా ఫైవ్ పిఎం అవుతున్నప్పుడు ముప్పై డిగ్రీల తూర్పు రేఖాంశం పైన సమయం ఎంత ముప్పై డిగ్రీల తూర్పు రేఖాంశం పైన సమయం ఎంత అంటే ఇప్పుడు ఫస్ట్ భారతదేశంలో అన్నాడు భారతదేశంలో ఎంత సమయం అవుతుంది ఫైవ్ పిఎం అవుతుంది అంటే భారతదేశంలో ఫైవ్ పిఎం అవుతుందంటే భారతదేశంలో ఎక్కడ అవుతున్నట్టు ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం పైన అవుతున్నట్టు మరి ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం పైన ఐదు గంటలు అవుతుంటే సాయంకాలము ముప్పై డిగ్రీల వద్ద ఎంత అంటే ముప్పై అంటే ఆల్రెడీ మనం ఎక్కడ ఉన్నాము ఎనభై రెండున్నర దగ్గర ఇచ్చిండి స్టాండర్డ్ టైమాడు మరి కనుక్కోవాల్సింది ఏంది ముప్పై డిగ్రీల కడ అంటే ఎనభై రెండున్నర దగ్గర ఉంటే మళ్ళీ ఎందుకు రావాలి అంటే ఏంది ఇక్కడ ఉన్నాం అనుకుందాం అంటే మన ముప్పై అంటే ఇక్కడ ఉంది అంటే మనం వెనుకకు రావాల్సిన అవసరం ఉంటుంది వెనుకకు వస్తున్నాం కాబట్టి ఇచ్చిన కాలానికి కనుక్కోవలసిన కాలము వెనుకకు ఉన్నట్లయితే నాలుగు నాలుగు నిమిషాలు ఒక్కరికకు తగ్గించుకుంటూ వెళ్తాం కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక హాఫ్ అన్ అవర్ తగ్గించినాం ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక గంట రెండు గంటలు మూడు గంటలు మూడు గంటల ముప్పై నిమిషాల సమయాన్ని తగ్గించాలి లేదా ఇలా కూడా చేయొచ్చు ఏంటి పదిహేను రేఖలు ముప్పై రేఖా అంశాలకు అంటే ఎనభై రెండు రేఖలకు ముప్పై రేఖా అంశాలకు మధ్య ఎన్ని గంట నిమిషాల తేడా ఉన్నదో చూసుకుంటే వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ మూడు గంటల ముప్పై నిమిషాల సమయం వ్యత్యాసం ఉంది మరి మూడు గంటల ముప్పై నిమిషాలు ఏం చేయాలి తగ్గించుకోవాలి అంటే ఐదు గంటలకు మూడున్నర గంటలు తగ్గిస్తే ఒక గంట తగ్గించడం నాలుగున్నర ఓకే నెక్స్ట్ రెండవ గంట తగ్గించడం మూడున్నర ఓకే మూడవ గంట తగ్గించడం రెండున్నర నెక్స్ట్ ఇంకొక అరగంట తగ్గించినాం అప్పుడు రెండు గంటల సమయం అవుతుంది ఇలా టూ ఇక్కడ పిఎం అవుతున్నట్టుగా చెప్పుకోవచ్చు ఓకే ఈ రకంగా మనకు ఈ రకంగా ఐదు గంటల సమయం అవుతుంది ఇక్కడ మూడున్నర గంటలు తగ్గించుకోవాలి మూడున్నర గంటలు తగ్గించడం అంటే ఇప్పుడు గంట యాభై నిమిషాలు ఇలా చూడండి ఒకసారి మళ్ళీ ఒకసారి క్లారిటీగా చూడండి ఫైవ్ పిఎం అవుతుంది ఫైవ్ పిఎం అన్నప్పుడు మూడున్నర గంటలు ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి అర్ధగంట గంట రెండు మూడు గంటలు ఓకే ఇక్కడ నుంచి okay, ఒక గంట రెండు మూడు గంట మూడున్నర గంటలు గన్ తగ్గించాలి ఒక గంట తగ్గించినాం నాలుగు గంటలు ఓకే రెండవ గంట తగ్గించినాం మూడు గంటలు మూడవ గంట తగ్గించినాం రెండు గంటలు ఇంకో అర్ధ గంట తగ్గించినాం అంటే ఒక గంట ముప్పై నిమిషాల సమయం అవుతుంది టూ థర్టీ కాదండి ఒక గంట ముప్పై నిమిషాల సమయం అంటే వన్ థర్టీ అవుతుంది అంటే ఈ రకంగా మనము సమయాన్ని తగ్గించుకుంటూ వెళ్తాము ఓకే అంటే వెనకకు రావాలి అంటే ఇంకో ఆంసెట్ ఏంటంటే ఇచ్చిన ప్రామాణిక సమయానికి కనుక్కోవాల్సిన సమయానికి ఏదైతుందో వీటికి మధ్య విషయం ఏంటంటే ఇచ్చిన సమయానికి కనుక్కోవాల్సిన సమయం ముందుకుందా వెనుకకుందా చూడాలి ముందుకున్నట్లయితే ముందుకు కలుపుకుంటూ వెళ్ళాలి వెనకకున్నట్లయితే తగ్గించుకుంటూ రావాలి మరి ఈ రకంగా మనము కనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది సో కొన్నిసార్లు ఇలా కూడా ఇస్తాడు పశ్చిమార్ధగోళంలో కూడా ఇస్తాడు ఎలా అంటే ఇప్పుడు తూర్పుార్ధగోళం కాబట్టి సమయాన్ని పెంచుకుంటూ వెళ్ళాం మరి పశ్చిమార్ధగోళంలో కూడా ఇవ్వచ్చు ఇలాగే ఇలాగే చూసినట్లయితే ఇక్కడ చూడండి ఒకసారి ఇగో ఇది వచ్చేసి పదిహేను డిగ్రీల పచ్చిమరేఖాంశం ఇది వచ్చేసి ముప్పై డిగ్రీల పచ్చిమరేఖా అంశం ఇది వచ్చేసి నలభై ఐదు డిగ్రీల రేఖాంశం ఇది వచ్చేసి అరవై డిగ్రీల రేఖాంశం ఇది వచ్చేసి డెబ్బై ఐదు డిగ్రీల రేఖాంశం ఇది వచ్చేసి తొంభై డిగ్రీల రేఖాంశం నెక్స్ట్ ఇది వచ్చి నూట ఐదు డిగ్రీల రేఖాంశం ఇది వచ్చేసి నూట ఇరవై ఐదు డిగ్రీల రేఖాంశం ఇది వచ్చేసి నూట ముప్పై డిగ్రీల రేఖాంశం ఇది వచ్చేసి నూట యాభై డిగ్రీల రేఖాంశం ఇది వచ్చేసి నూట అరవై ఐదు డిగ్రీల రేఖాంశం ఇది నూట ఎనభై డిగ్రీల పశ్చిమ రేఖాంశం ఇక్కడ విషయాన్ని గమనించాలి మనం అంటే నూట ఎనభై డిగ్రీల రేఖ నూట ఎనభై డిగ్రీల తూర్పు రేఖ రెండు ఉంటాయి ఈ రెండు ఒకటే దీన్ని నూట ఎనభై డిగ్రీల తూర్పు పశ్చిమల రేఖాంశం అంటాము ఓకే ఇప్పుడు ఈ ఉదాహరణకు ఈడ నైన్ ఏమైంది అన్నం నైన్ ఏమవుతుంది అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది నైన్ ఏమవుతుందంటే ఇక్కడ ఏమైంది అప్పుడు వెనకకు రావాలి కాబట్టి ఎయిట్ అవుతుంది మరి ఇక్కడ ఎంత అవుతుంది సో ఇక్కడ చూసినామండి నైన్ అవుతుంది మళ్ళొకసారి నేను చెప్తున్నాను ఈడ నైన్ అవుతుంది ఈడెంతది ఎయిట్ అవుతుంది ఈడెంత అవుతుంది సెవెన్ ఇక్కడ సిక్స్ ఇక్కడ వచ్చేసి ఫైవ్ వచ్చేసి ఫోర్ ఇక్కడ త్రీ ఇక్కడ టూ ఇక్కడ వన్ ఇక్కడ ట్వెల్వ్ ఆ తర్వాత ఇక్కడ తీసుకున్నట్టయితే లెవెన్ ఇక్కడ వచ్చేసి టెన్ వచ్చేసి నైన్ ఏఎం ఈడ నైన్ ఏఎం అవుతే ఈడ నైన్ పిఎం అవుతుంది అంటే ఇక్కడికి ఇక్కడికి పన్నెండు గంటల వ్యత్యాసం ఉన్నది అలాగే కొంచెం వీళ్ళ ముందుకు వెళ్దాం ఈడ నైన్ అవుతుందంటే ఇటు అప్పుడేమవుతుంది టెన్ అవుతుంది ఇడ లెవెన్ అవుతుంది ఇడ టువెల్వ్ ఈడ వన్ ఇడ వచ్చేసి టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అంటే ఇక్కడ కూడా నైన్ పిఎం అవుతుంది అంటే ఇటు నుండి ఒక పన్నెండు గంటల వ్యత్యాసం ఉంటుంది ఇక్కడికి ఇటు నుండి ఇక్కడికి ఒక పన్నెండు గంటల వ్యత్యాసం ఉంటుంది అంటే సింపుల్గా చెప్పాలంటే ఇటు అర్ధ తూర్పు అర్ధ పన్నెండు గంటలు పశ్చిమమార్ధగోళలో పన్నెండు గంటలు మొత్తము ఇరవై నాలుగు గంటల సమయంగా చెప్తాము ఓకే మరి ఇప్పుడు ఇలా చూద్దాం మరి ముందుకు వెళ్తుంటే తగ్గించు పెంచుకున్నాము వస్తుంటే తగ్గించుకున్నాం మరి ఇప్పుడు నేను ఇంగ్లాండ్లో తొమ్మిది గంటల సమయం అవుతుంది అని నేను అన్నాను అంటే ఈ సమయం ఎక్కడి నుంచి లెక్కిస్తున్నట్టు వాస్తవానికి అంటే వెనక ఆల్రెడీ పన్నెండు గంటల సమయం గడిచిపోయినట్టుగా భావించుకోవాలి ఎందుకంటే ఇక్కడ నైన్ అవుతుందండి ఇటు ఎయిట్ ఇది ఎయిట్ అంటే ఇటు సెవెన్ అంటే ఆల్రెడీ ఇక్కడ తొమ్మిది గంటల సమయం నైన్ అవుతుంది అంటే ఆల్రెడీ మన జీవిత కాలంలో పన్నెండు గంటల కాలము గడిచిపోయినట్టుగా భావించుకోవాలి ఇక ఇక్కడ నుంచి ముందలకి వెళ్తున్నాం అప్పుడు పదమూడవ గంట అంటే తొమ్మిది తర్వాత ఇక్కడ పది అప్పుడు పదకొండు పన్నెండు ఆ తర్వాత నెక్స్ట్ ఒకటి రెండు మూడు ఇలా వచ్చేవరకు నైన్ ఏమవుతుంది అంటే అప్పటికి ఇక్కడ నుంచి ఇక్కడికి పన్నెండు గంటలు పూర్తి అయిపోయింది మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి పన్నెండు గంటలు పూర్తి అయింది అప్పటికే మన జీవితంలో ఇరవై నాలుగు గంటలు పూర్తి అవుతుంది అంటే ఒకరోజు ఇక్కడికి వెళ్ళిన తర్వాత మారుతుంది ఉదాహరణకు ఈరోజు మనము చూద్దాం ఈరోజు ఒకవేళ పదవ తారీఖు అనుకుందాం టెన్త్ అనుకుందాం టెన్త్ నవంబర్ టెన్త్ అనుకుంటే చూడండి నవంబర్ టెన్త్ ఈరోజు అనుకుందాం మరి నవంబర్ టెన్త్ ఇక్కడ నవంబర్ టెన్త్ పదో తారీఖు రోజున తొమ్మిది గంటల సమయంలో ఇంగ్లాండ్లో బయలుదేరిన ఒక విమాన ప్రయాణికుడు తూర్పార్దగోళంలోకి వెళ్తున్నాడు అంటే ఇప్పుడు తొమ్మిది గంటలకు బయలుదేరిందంటే ఆల్రెడీ తన జీవితకాలంలో తొమ్మిది గంటల కాలం ఇది అవుతుందంటే ఆల్రెడీ తన జీవితకాలంలో పన్నెండు గంటలు పూర్తి చేసుకున్నాడు ఇంకా ముందలిపోతుండంటే అదనంగా సమయాన్ని కోల్పోతున్నాడు అంటే పొందుతున్నాడు ఇప్పుడు చూడండి ఈడ పన్నెండు గంటలు అయింది ఇక్కడికే పదమూడు గంటలు పద్నాలుగు గంటలు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే ఇరవై నాలుగు గంటలు పూర్తి అయ్యి ఇళ్ళకి వెళ్ళిపోతున్నాడు అంటే వీళ్ళకి వెళ్ళిపోయిండు అంటే మరి ముందుగా వెళ్ళిపోయినట్టు ఇక్కడికి అంటే అర్థమైందంటే ఒక రోజు ఏమవుతుందా అంటే పెరుగుతుంది ఇక్కడ అంటే ఆల్రెడీ ఏమైంది ఈ పన్నెండు గంటలు గడిచిపోయినాయి ఈ పన్నెండు గంటలు గడిచిపోయినాయి అంటే తన జీవితంలో మరి ఇరవై నాలుగు గంటలు పూర్తి అవుతుంది కాబట్టి ఈరోజు పదవ తారీఖు అయితే ఇక్కడ వచ్చేసి పదకొండవ తారీఖు ఉంటుంది అంటే సింపుల్గా ఈ ఈ నూట ఎనభై డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశాన్ని పశ్చిమార్ధ గోళంలో నుండి తూర్పార్ధ గోళంలోకి వచ్చి ఇలా తిరిగి మళ్ళీ పశ్చిమార్ధ గోళంలోకి వచ్చినంటే తన జీవిత కాలంలో ఒక రోజుని ఏమైతాడంటే పొందుతాడు లేదు పశ్చిమార్ధ గోళంలో నుండి తూర్పార్ధ గోళంలోకి ప్రవేశించినట్లయితే మళ్ళీ ముందుకు వెళ్ళినట్టుగా భావించబడుతుంది కాబట్టి తన జీవితంలో ఒక రోజును కోల్పోతాడు ఈ రకంగా నూట ఎనభై డిగ్రీల తూర్పు పశ్చిమల రేఖాంశాన్ని కనుక దాటినట్లయితే మనకు ఒక రోజు అనేది మారుతుంది కాబట్టి నూట ఎనభై డిగ్రీల నూట ఎనభై డిగ్రీల తూర్పు పశ్చిమల రేఖాంశాన్ని ఏమంటామంటే అంతర్జాతీయ దినరేఖ అంటాము ఇంటర్నేషనల్ డేట్ లైన్ అని పిలుస్తాము అంతర్జాతీయ దినరేఖగా పిలుస్తాము మరి ఇలా ఆడతాడు దక్షిణార్ధ పశ్చిమార్ధ గోళంలో ఉన్నటువంటి రేఖాంశాల సంఖ్య ఎంత నూట ఎనభై తూర్పుార్ధగోళంలో రేఖాంశాల సంఖ్య నూట ఎనభై మొత్తము రేఖాంశాలన్ని మూడు వందల అరవై మరి పశ్చిమ రేఖాంశాలు అని పేరు కలిగిన రేఖాంశాలు ఎన్ని అంటే నూట డెబ్బై తొమ్మిది ఎందుకు నూట డెబ్భై తొమ్మిది అంటే ఈ నూట ఎనభై నెంబర్ అనేది ఇది రేఖానికి తూర్పు రేఖానికి పిలువబడుతుంది ఎందుకంటే నూట ఎనభై నెంబరు తూర్పు రేఖగా రెండింటిగా పిలవబడుతుంది కాబట్టి క్వశ్చన్ పశ్చిమ రేఖాంశం అనే పేరు కలిగిన రేఖలు ఎన్ని అంటే నూట డెబ్బై తొమ్మిది తూర్పు రేఖాంశం అని పేరు కలిగిన రేఖలు ఏంటంటే నూట డెబ్బై తొమ్మిది మరి నూట ఎనభై రేఖ అది తూర్పు రేఖ గాను మరియు అది రేఖ గాను రెండు రేఖలుగా పిలవడం పిలవబడుతుందండి ఓకే ఈ రకంగా మనకు సమయాన్ని లెక్కించుకోవచ్చు మరి వెనక పోయి అనుకున్నాం మరి వెనక కంటే ఉదాహరణకు ఒక డెబ్బై ఐదు డిగ్రీల పశ్చిమ రేఖాంశం వద్ద సమయం ఎంత తొమ్మిది గంటల సమయం ఉదయం తొమ్మిది గంటల సమయము గ్రీంచ్ కాలా గ్రీన్ కాలంలో లేదా ఇంగ్లాండ్ దేశంలో అవుతున్నప్పుడు డెబ్బై డిగ్రీల పచ్చిమరేఖా ఆంశం వద్ద సమయం ఎంత అంటాడు అప్పుడు ఏం చేయాలి వెనకకి వెళ్ళాలి ఇక్కడి నుంచి డెబ్బై ఐదు అంశం వరకు వెళ్ళాలి డెబ్బై ఐదు రేఖలు ఇంటూ నాలుగు నిమిషాలు చేసి వచ్చిన సమయానికి బై సిక్స్టీ చేసి కొట్టి వేస్తే వచ్చిన గంటల్ని తగ్గించుకుంటూ పోవచ్చు లేదా ఆల్రెడీ మనకి మ్యాప్ ఉంది కాబట్టి ఇలా చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడ ఒక గంట ఇది రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు ఐదు గంటల సమయాన్ని తగ్గించుకోవాలి మరి ఐదు గంటల సమయాన్ని తగ్గించాలంటే తొమ్మిదికి ఐదు గంటలు తగ్గిస్తే ఒక గంట తగ్గిస్తే ఎనిమిది రెండో గంట తగ్గిస్తే ఏడు మూడో గంట తగ్గిస్తే ఆరు నాలుగో గంట తగ్గిస్తే ఐదు ఓకే నెక్స్ట్ ఒక గంట ఇది రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు ఐదో గంట తగ్గిస్తే నాలుగు గంటలు అంటే ఇక్కడ నైన్ ఏఎం అవుతుంటే ఇక్కడ ఫోర్ ఏఎం అవుతుంది ఓకే ఈ రకంగా వెనకకు వచ్చి కూడా లెక్కించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఓకే ఏదైనా ఒక్కోసారి పశ్చిమ అర్ధగోళంలో ఇచ్చి తూర్పు అర్ధగోళంలో కూడా అడుగుతాడు అంటే అప్పటి నుంచి ఇక్కడికి పెంచుకొని అలాగే ముందుకు ఇంకా పెంచుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది ఓకే ఒక్కటే గుర్తుపెట్టుకోవాలండి మరి గ్రీనిచ్ రేఖాంశం ముందుకు వెళ్తే సాధారణంగా అయితే మనకు గ్రీనిచ్ కాలం ప్రామాణిక కాలమానం అయినప్పుడు అప్పుడు ఇచ్చిన సమయం తూర్పార్ధగోళంలో ఉంటే సమయాన్ని పెంచుకోవాలి పశ్చిమార్థ గోళం ఉంటే తగ్గించుకోవాలి ఇక ఇచ్చినటువంటి ప్రామాణిక రేఖ అది తూర్పార్ధగోళంలో ఉండి దానికి ముందుకుంటే పెంచుకోవాలి దానికి వెనుకకుంటే తగ్గించుకోవాలి ఇచ్చిన ప్రామాణిక కాలం పశ్చిమార్ధ గోళంలో ఉండి ముందుకుంటే పెంచుకోవాలి వెనుకకుంటే తగ్గించుకోవాలి ఈ రకంగా మనం ఏం చేస్తున్నామయ్య అంటే మరి స్థానిక కాలమానాన్ని లెక్కించేటువంటి విధానంగా చెప్పుకోవచ్చు దాని నెక్స్ట్ ఇక తీసుకున్నట్లయితే మరి ఒక రేఖాంశంకి రేఖాంశానికి ఓ ఎత్తు ఏదైతుందో ఒక రేఖల యొక్క ఎత్తుని తెలుసుకోవడానికి మనకు ఉపయోగించేటువంటిది ఏదైతుందో ఆ రేఖాంశాల యొక్క ఎత్తుని తెలుసుకోవడానికి ఉపయోగించే పరికరాన్ని ఏమంటామంటే క్రోనోమీటర్ అంటారు క్రోనోమీటర్ క్రోనోమీటర్ రేఖాంశాల యొక్క ఎత్తుని తెలుసుకోవడానికి ఉపయోగించే పరికరం ఏంటిదంటే క్రోనోమీటర్ దీన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టింది లేదా కనుగొన్న వ్యక్తి ఎవరయ్యా అంటే జాన్ హారిసన్ జాన్ కాదు లేదా జాక్ అని కూడా అనొచ్చు జాక్ హారీసన్ అనేటువంటి వ్యక్తి ఈ క్రోనోమీటర్ని కనుగొనడం జరిగిందండి ఇక అలాగే తీసుకున్నట్లయితే అక్షాంశాలకు సంబంధించినటువంటి ఒక అక్షాంశము పైన ఉన్నటువంటి ఒక నౌకాయానికుడు మరి ప్రయాణిస్తున్న క్రమంలో అతడు ఏ అక్షాంశం పైన ఉన్నాడో తెలుసుకోవాలనికి ఉపయోగించే పరికరం ఏంటిది అంటే సెక్స్ టెంట్ సెక్స్ టెంట్ ఓకే సెక్స్ టెంట్ అంటారు ఒక ప్రయాణికుడు లేదా నౌకాయానికుడు లేదా విమానయానికుడు మరి ఏ రేఖాంశం పైన ఉన్నాడో తెలుసుకోవడానికి అతనున్న రేఖ ఏ రేఖ అనేటువంటి అంశాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించే పరికరం సెక్స్ టెంట్గా చెప్పుకోవచ్చు అండి మరి ఈ రకంగా మనకు ఉన్నటువంటిది రేఖాంశాలు మరి అక్షాంశాలు ఇలా ఉంటాయి రేఖాంశాలు ఇలా ఉంటాయి అక్షాంశాలు రేఖాంశాలు కలిసే ఈ మధ్య ప్రాంతాన్ని ఏమంటామంటే గ్రిడ్ అని పేర్కొనడం జరుగుతుంది అక్షాంశాలు రేఖాంశాలు ఏవైతున్నాయో ఈ మధ్య ప్రాంతాన్ని గ్రిడ్ అని అంటారు మరి భారతదేశంలో మరి గ్రిడ్ ఏంది మరి ఇంకా చెప్పాలనుకుంటే మరి భారతదేశం యొక్క ప్రామాణిక కాలమాన రేఖ ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం ఎన్ని దేశాల గుండా ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుంది మరి ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుందంటే ఇది ఐదు రాష్ట్రాల గుండా వెళ్తుంది భారత ప్రామాణిక కాలమాన రేఖ ఐదు రాష్ట్రాల గుండా వెళ్తుంది అందులో ఒకటి ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ కిందంగా నెక్స్ట్ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ తర్వాత తీసుకున్నట్టయితే ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ తర్వాత తీసుకున్నట్టయితే ఒరిస్సా ఆ తర్వాత తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్లో అలహాబాద్ అలహాబాద్ గుండా వెళ్తుంది మధ్యప్రదేశ్ తీసుకున్నట్లయితే ఓకే ఇక్కడ పెద్దగా చెప్పుకోదగ్గ ఏం లేదు భోపాల్ అని చెప్పుకుంటే సరిపోతుంది భోపాల్ సమీపం గుండా వెళ్తుంది ఇక ఛత్తీస్గఢ్లో తీసుకుంటే రాయ్పూర్ రాయ్పూర్ దాని రాజధాని రాయ్పూర్ గుండా వెళ్తుంది ఒరిస్సాలో తీసుకుంటే సంబల్పూర్ అంటాము సంబల్పూర్ సంబల్పూర్ అనే ప్రాంతం సమీపంలో వెళుతుంది ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే కాకినాడ సమీపం గుండా వెళ్తుంది ఇది కాకుండా ఒక కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి యానాం గుండా కూడా వెళ్తుంది వారి ఇందులో లాస్ట్ టైం గతంలో అడిగినటువంటి డిఎస్సి క్వశ్చన్ అంటే మరి భారత ప్రామాణిక కాలమాన రేఖ ప్రధానంగా ఈ కింది వాళ్ళు ఏ నగరంకి దగ్గరగా వెళుతుంది ఏ నగరం గుండా వెళ్తుంది అన్నాడు ఏ నగరం గుండా వెళ్తుంది అనే ఆప్షన్లలో వాడు అలహాబాద్ ఇచ్చిండు భోపాల్ ఇచ్చాడు ఓకే సంబల్పూర్ ఇచ్చాడు నెక్స్ట్ కాకినాడ ఇచ్చాడు మరి నాలుగిట్లలో వెళ్తుంది కానీ అది ప్రధానంగా దేని వెళ్తుంది వెళుతుంది అంటే దేనికి దగ్గరగా ఉంటుందంటే అలహాబాద్ దగ్గరగా వెళుతుంది మరి ఈ రకంగా మనకు ప్రామాణిక కాలమానాన్ని లెక్కించేటువంటి విధానం దీన్ని స్థానిక కాలమానం లెక్కించుట అంటాము అంతర్జాతీయ దినరేఖగా పేర్కొంటున్నాము నూట ఎనభై డిగ్రీల తూర్పు పచ్చిమల రేఖాంశాన్ని మరి తూర్పు పచ్చిమల రేఖాంశం నూట ఎనభైల తూర్పు పచ్చిమల రేఖాంశం ఉందో ఇది బేరింగు జలసంధి గుండా వెళ్తుంది బేరింగ్ జలసంధి గుండా వెళుతుంది ఓకే ఇది ఎక్కడి నుంచి వెళ్తుందంటే బేరింగ్ జలసంధి బేరింగ్ జలసంధి గుండా వెళ్తుంది మరి ఎక్కడ ఉంది బేరింగ్ జలసంధి ఆల్రెడీ మనం శీతోస్థితిలో చూస్తాం చూసినాం కాకపోతే మళ్ళీ ఒకసారి చూస్తున్నాం ఏంటి ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉండేటువంటిది ఏంటిదయ్యా అంటే ఇది పసిఫిక్ మహాసముద్రం పసిఫిక్ ఇలా వచ్చేసి భారతదేశం పాలస్త ఇది నెక్స్ట్ ఇలా వచ్చేసి ఇలా ఉంటుంది ఇది ఉత్తర అమెరికా ఖండం ఈ ప్రాంతంలో ఉండేటువంటి దేశం జపాన్ నెక్స్ట్ ఇది వచ్చేసి బేరింగ్ జలసంధి ఇది అంతర్జాతీయ దినరేఖ ఇది నూట ఎనభై డిగ్రీల తూర్పు మరియు పశ్చిమ రేఖాంశం అనుకున్నాము పశ్చిమ అనుకున్నాము మరి అనుకున్నాము మరిదేమవుతుంది ఇలా వెళ్తుంది ఇటు నుంచి ఇది అంతా తూర్పు అర్ధగోళం ఇవి తలుకునేది పశ్చిమార్ధగోళం గోబ్ గ్లోబ్బు తిక్కిన ఇక్కడెక్కడో ఉంటుంది గ్రీనిచ్ రేఖ దీనికి ఇది ముందు కాబట్టి ఈ నుంచి ఈ మధ్యలో ఉన్నంత తూర్పు అర్ధగోళం మళ్ళీ ఇది వెనక వైపు అంటే ఇదే మళ్ళీ ఇక్కడ వైపుకున్న అనమాట అప్పుడు ఇది పశ్చిమ అర్ధగోళం అంటే ఇక్కడ నుంచి తో భూమి పశ్చిమ నుంచి తూర్పుకు తిరగడం వల్ల ఇక్కడ ఉన్న ప్రాంతాలు ఇడిపోతుంటాయి కాబట్టి సూర్యుడు ఫస్ట్ ఇక్కడ కనిపిస్తాడు అందుకనే సూర్యుడు ఎక్కడ కనిపిస్తాడు అంటే మొదటగా జపాన్ దేశంలో కనిపిస్తాడు అంటే జపాన్ దేశం ఏదైతే ఉందో మా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా సూర్యుడు ఉదయించు దేశం ఏది అంటే జపాన్ దేశం అందుకనే జపాన్ దేశం ఏమంటామంటే జపాన్ భాషలో నిప్పన్ అని పిలుస్తారు నిప్పన్ నిప్పన్ అంటే సూర్యుడు ఉదయించు భూమి అని అర్థం అలాగే మనకు కొరియా ద్వీపకల్పం ఉంది ఇది మొత్తం ఉత్తర కొరియా దక్షిణ కొరియా కలిపితే దీన్ని ఏమంటామంటే ఉదయ ప్రశాంత భూమి అంటాము ఓకే ల్యాండ్ ఆఫ్ మార్నింగ్ కామ్ అని కూడా పిలవడం జరుగుతుంది కొరియా ద్వీపకల్ప ప్రాంతాన్ని ఇక నెక్స్ట్ ఇది సూర్యుడు ఉదయించే దేశం జపాన్ ప్రపంచంలో మొట్టమొదటిసారి సూర్యుడు ఉదయి ఉదయిస్తాడు ఇక భారతదేశంలో అయితే ఇక్కడ ఉండదు అరుణాచల్ ప్రదేశ్లో మొట్టమొదటిసారిగా సూర్యుడు ఉదయించడం జరుగుతుంది అండి ఇక నెక్స్ట్ ఆ తర్వాత తీసుకుంటే సూర్యుడు ఇలా ఇక్కడ కనిపించి ఇలా కనిపించి ఇక్కడ కనిపించి లాస్ట్ కొంచెం వరకు మళ్ళీ ఇక్కడ కనిపిస్తాడు కాబట్టి సూర్యుడు అస్తమించేది ఎక్కడ అంటే అలస్కా అలాస్కా మరి అలాస్కా అనేది ఎవరిది అంటే అమెరికా దేశానికి చెందింది కాబట్టి మరి ప్రపంచంలో సూర్యుడు చిట్ట చివరిగా ఏ దేశంలో అస్తమిస్తాడు అంటే అమెరికా దేశంలో అలాస్కా ప్రాంతంలో అస్తమించడం జరుగుతుంది మరి భారతదేశంలో సూర్యుడు చిట్ట చివరిగా ఏ రాష్ట్రంలో అస్తమిస్తాడు అంటే గుజరాత్ రాష్ట్రంలో అస్తమిస్తాడు గుజరాత్ రాష్ట్రంలో సూర్డు ఉదయించే రాష్ట్రము మన భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్ సూర్యుడు అస్తమించే రాష్ట్రం వచ్చేసి గుజరాత్ ప్రపంచంలో సూడు ఉదయించే దేశం జపాన్ సూర్యాస్తమించే సూర్యుడు అస్తమించే దేశం వచ్చేసి అమెరికాగా చెప్పవచ్చు ఓకే ఈ రకంగా మనకు ఉన్నటువంటిది ఎంత అంటే అక్షాంశాలు రేఖాంశాలు ఓకే మరి స్థానిక కాలమానం లెక్కించుట మరియు అంతర్జాతీయ దినరేఖ అంతర్జాతీయ దినరేఖ ఇలా వెళ్తున్న క్రమంలో మరి రేఖాంశాలన్నీ మరి స్ట్రైట్గా ఉంటాయి ఓకేనా స్ట్రైట్గా ఇలా ఉంటాయి లేదా బాగా చెప్పాలనుకుంటే ఉదాహరణకు తీసుకున్నట్లయితే రేఖాంశాలు ఎక్కడా కూడా వక్రతలు కలిగి ఉండవు నిలువుగా ఉన్నటువంటి రేఖ ఇలా ఉండి ఇలా ఉండేటువంటి రేఖలు ఇవన్నీ కూడా ఇలా ఉంటాయి కానీ ఈ యొక్క అంతర్జాతీయ ఏదైతే ఉందో ఇది వక్రతలు కలిగి ఉంది ఉదాహరణకు ఇక్కడ కొన్ని దీవులు అడ్డొచ్చినాయి అనుకోండి అప్పుడు ఈ నుంచి వెళ్ళింది అనుకో రేఖ రేకైతేనే వెళ్తే అప్పుడు యువతల ఒక రోజు ఉంటుంది యువతల మరొక రోజు ఉంటుంది అంటే ఒకే దేశంలో రెండు వేరు వేరు దేశాలలో అంటే ఒకే దేశంలో రెండు వేరు వేరు రోజులు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మన సౌలభ్యం కోసం ఏం చేసినామయ్యే అంటే వేరింగ్ జలసంధిలో మరి అంతర్జాతీయ దినరేఖకు అడ్డుగా వచ్చేటువంటి కొన్ని దీవుల విషయంలో ఏం చేశామంటే అవి ఏటో ఒకవైపు వచ్చే విధంగా దీని ఇలా మలపడం జరిగింది అంటే వక్రతలు నెక్స్ట్ ఇక్కడ ఒక ఉదాహరణకి ఇక్కడ ఒక దీవి వచ్చింది అప్పుడు ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా తిరుగుతుంది అంటే ఇది వక్రతలు కలిగి ఏదో ఒకవైపుకి వచ్చే విధంగా అంతర్జాతీయ దినరేఖను గీసుకోవడం జరిగింది అందుకనే అంతర్జాతీయ దినరేఖ వక్రతలు కలిగి ఉంటున్నట్టుగా చెప్పుకోవచ్చు ఓకే ఈ రకంగా మనకు అక్షాంశాలు రేఖాంశాలకు సంబంధించినటువంటి సమాచారం